హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏటీఎంస్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే రిలీజ్ చేశారు సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంటే కేంద్రం తీసుకున్న ఈ డెషన్ కరెక్టా కాదా మరి ఎంతవరకు అమలు అవుతుంది అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఏటీఎమ్స్లో మనం చాలాసార్లు ఏంటంటే మనీ విత్డ్రా చేయడానికి వెళ్ళినప్పుడు చాలా చోట్ల ముఖ్యంగా ఏంటంటే వీకెండ్స్ అలాగే సాటర్డే సండే వచ్చినప్పుడు మండే అలా వెళ్తే చాలా ఏటీఎంస్లో మనీ ఉండవు చాలామంది ఏంటంటే మనము అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే బ్యాంక్ వాళ్ళు ఆటోమేటిక్గా మనీ అయితే డెబిట్ చేస్తారు సో ఇప్పుడు ఏటీఎంస్లో మనీ లేనకపోతే ఎందుకు ఫైన్ అయ్యరు అని చెప్పేసి చాలాసార్లు ఈ క్వశ్చన్ అయితే మనకు రైజ్ చేశారు సో దీంతో ఈ కంప్లైంట్స్ అన్నీ మనకు ఆర్బీఐ దృష్టికి అయితే వెళ్ళాయి చాలా ఏటీఎంస్ ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తారు ఒకసారి మనీ మనీ కంప్లీట్ అయిపోయినా కానీ ఏటీఎంలో వాళ్ళు వెంటనే ఫిల్ చేయరు అనమాట సో ఒకరోజు ఒక్కోసారి టూ డేస్ త్రీ డేస్ కూడా ఏటీఎంస్లో దగ్గర ఒక కొన్నిసార్లు ఏంటంటే పల్లెటూరులో కొన్ని విలేజెస్లో ఒకటి లేదా రెండు ఏటీఎంసే ఉంటాయి అవి కూడా మనకు మనీ లేకుండా ఎంటీగా ఉంటాయి త్రీ ఫోర్ టైమ్స్ త్రీ ఫోర్ డేస్ వన్స్ ఒకసారి ఫిల్ చేయడం ఇలాంటివి అయితే చేస్తూ ప్రజలు అయితే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఇలాంటి కంప్లైంట్స్ అన్ని ఆర్బీఐ దృష్టికి వెళ్ళడంతో మనకు ఏం చేస్తారంటే ఆర్బీఐ వాళ్ళు ఒక కొత్త రూల్ అయితే తీసుకొచ్చారు ఏటీఎంలో మనకు ఏ ఏటీఎం అయినా కానివ్వండి స్టేట్ బ్యాంక్ కానివ్వండి యూనియన్ బ్యాంకు తర్వాత హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ ఏ బ్యాంక్ అయినా సరే మనకు ఏటీఎంస్లో టెన్ అవర్స్ అంటే ఆ నెలకు పది గంటలకన్నా మించి అంటే ఒక నెలలో పది గంటలకన్నా మించి ఏటీఎంలో మనీ లేకపోతే ఆ ఏటీఎంస్కి మనకేంటంటే మంత్లీ టెన్ థౌజండ్ వరకు ఫైన్ అయితే ఛార్జ్ చేస్తాము అని చెప్పేసి మనకు ఆర్బీఐ అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కంపల్సరీ బ్యాంక్స్ అనేవి ప్రతి ఏటీఎంని కరెక్ట్గా మెయింటైన్ చేయాలి సో ఎప్పటికప్పుడు మనీ అనేది రీఫిల్ చేయాలి అలాగే మానిటర్ చేసుకుంటూ ఉండాలి మనకు ఏటీఎంలో మనీ ఉందా లేదా సో అలాగే మనకు నెలకు పది గంటలకన్నా మించి ఆ ఏటీఎంలో కనుక మనీ లేకపోతే ఆ ఏటీఎంస్కి ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్క ఏటీఎంకి పదివేల రూపాయల వరకు అయితే ఫైన్ అయితే వసూలు చా బ్యాంక్ నుంచి చే జరుగుతుంది అని చెప్పేసి ఆర్బీఐ ఒక రూల్ అయితే తీసుకురావడం జరిగింది సో దీంతో చాలామంది అంటే మంచి న్యూస్ అనేది చెప్తున్నారు ఎందుకంటే చాలాసార్లు ఇబ్బంది పడతాం ఇప్పుడు ఎమర్జెన్సీ ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు లేకుంటే ఏదైనా ఎమర్జెన్సీ మిడ్ నైట్ అవసరం వచ్చినప్పుడు చాలా ఏటీఎంస్లో మనీ ఉండట్లేదు చాలామంది ఇంకొక బ్యాంక్కి వెళ్ళడం ఇట్లా మూడు నాలుగు ఏటీఎంస్కి వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు సో ఆ సిచ్యువేషన్స్తో మనకు చాలా కంప్లైంట్స్ రావడము తర్వాత ఏటీఎంస్ కొన్ని ఏటీఎంస్ ఏంటంటే సరిగ్గా మెయింటైన్ చేయరు నీట్నెస్గా కానివ్వండి తర్వాత అక్కడ పేపర్స్ అవన్నీ డస్ట్ అదంతా కూడా సరిగ్గా మెయింటైన్ చేయరు సో అది కూడా క్లియర్గా ప్రతి ఒక్క ఏటీఎం నీట్ గా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి కూడా మనకు ఆర్బీఐ అయితే చెప్పడం జరిగింది సో ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి క్యాష్ రీఫిల్ చేస్తూ ఉండాలి సో ఏమైనా ప్రాబ్లమ్స్ కొన్ని ఏటీఎం సెంటర్ అంటే రిపేర్స్ ఉంటాయన్నమాట అంటే కొన్ని మాత్రమే వర్క్ చేస్తుంటాయి ఒక సెంటర్లో రెండు మూడు ఉంటే ఒకటే చేయడం ఇవి కూడా మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేకుండా ఏటీఎం సెంటర్స్ అనేవి పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి ఆర్బీఐ అయితే కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చింది చూడాలి ఇవి నెక్స్ట్ మంత్ మనకి ఈ మంత్ మధ్యలోంచి ఈ రూల్స్ అయితే పాస్ చేస్తామని చెప్పారు మరి ఎంతవరకు సక్సెస్ అవుతాయో మరి బ్యాంక్స్ ఏ విధమైన చర్యలు తీసుకుంటాయో ప్రతి బ్యాంక్ ఏటీఎంలో మనీ అవైలబిలిటీ ఉంటుందా లేదా అనేది మనకు చూడాలి నెక్స్ట్ ఈ అప్డేట్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ సో ఇదైతే దృష్టిలో పెట్టుకోండి మీకు మాక్సిమం ఇంకా అన్ని ఏటీఎంస్లో అయితే మనీ దొరికే అవకాశం అయితే ఉంది సో ఈ ఒపీనియన్ ని మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయి